హలో అండి, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎటువంటి టిప్స్ వీడియోస్ అయితే కాదండి, మీ అందరికీ యూజ్ అవుతుందనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనిపించింది. అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి హెడ్ఏక్ టాబ్లెట్స్ అండి, డాట్ అనే టాబ్లెట్స్. ఇవి కనుక మనం హెడ్ఏక్ వచ్చినప్పుడు వేసుకున్నామనుకోండి, మనకు వెంటనే రిలీఫ్ అయితే వస్తుంది. కానీ ఒక్కసారి ఈ టాబ్లెట్ వేసుకోవడానికి అలవాటు పడ్డామనుకోండి, మళ్ళీ మనం ఏ టాబ్లెట్ వేసుకున్నా కూడా మనకు హెడ్ఏక్ అనేది, అసలు తలనొప్పి అనేది పోదండి. ఒకవేళ మనము లైట్గానే వేస్తుంది కదా, టాబ్లెట్ లేకుండానే తగ్గుతుంది అనేసి మనం ఊరుకున్నా కూడా, అది మళ్ళీ మనం ఆ టాబ్లెట్ వేసుకునేదాకా అసలు మనకు ఆ తలనొప్పి అనేది తగ్గదండి. డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను. నేను స్టార్టింగ్లో వచ్చేసి ఇది వచ్చేసి నాకు ఒక్కదానికే అలా అనిపిస్తుందేమో, నేను అలవాటు పడిపోవడం వల్ల అనుకున్నాను. బట్ ఇది వేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పింది విన్న తర్వాత కూడా, సో అందరికీ సింప్టమ్స్ అయితే సేమ్ ఉన్నాయి. ఒక్కసారి టాబ్లెట్ అనేది వేసుకోవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఏ టాబ్లెట్ వేసుకున్నా కూడా మనకు తలనొప్పి అనేది అసలు పోదనేసి అయితే అర్థమైపోయిందండి. మీలో కూడా ఎవరైనా ఈ టాబ్లెట్ వేసుకుంటుంటే మీకు కూడా సేమ్ సింప్టమ్స్ ఉన్నాయా అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇది వేసుకోవడం తప్పు అనట్లేదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నేను అనట్లేదు. బట్ ఒక్కసారి మనం ఈ టాబ్లెట్కి అలవాటు పడితే మాత్రం వేరే ఏ టాబ్లెట్ వేసుకున్నా కూడా మనకైతే అస్సలు పనిచేయదు. ఈ విషయం మాత్రం నేను చెప్పగలను. సో ఇన్కేస్ ఎవరైనా మనకు హెడ్ఏక్ వచ్చేసి మనం వేరే టాబ్లెట్ లేక ఇది వేసుకుంటున్నారేమో, వేసుకోకుండా ఉండడమే బెటర్ ఏమో అని నా ఫీలింగ్, అదొకసారి మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.